ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపురకు పెండింగ్ లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడియాలని చెప్పేసి పెండింగ్ లో 3,800 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి జీవితంతో చెలగాట పడతా ఉందని, రీఎంబర్స్మెంట్ రాని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద విద్యార్థులు రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతా ఉన్నారు. కేవలం రీఎంబర్స్మెంట్ మీద రాని కారణంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకుని పడుతుల యొక్క విద్యార్థులు ఉన్నారు. కావాలని పేద విద్యార్థులకు విద్య దూరం చేసే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ విడుదలయ్యాలి. లేని ఎలా రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ ప్రగతిభావను ముఖరిస్తామని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తూ ఉన్నది. చింతగిరి సంతోష్, ఏబీపీ వరంగల్ విభాగ్.